great. I can't wait for eating that. Let's get started in the video. Hi friends. అటుకులు చికెన్ ఫ్రై రెసిపీ కోసం కావాల్సిన పదార్థాలు. అర కిలో చికెన్లో చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, తగినంత కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్, హాఫ్ స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ మైదా, 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 1 ఫుల్ ఎగ్, 1 చెక్క నిమ్మరసం. అన్ని వేసి బాగా కలిపి 4-5 గంటల సేపు ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఒక రాత్రంతా ఉంచినా ఇంకా రుచిగా ఉంటుంది. ఇలా 4-5 గంటల పాటు నానిన చికెన్ మిశ్రమాన్ని ఫ్రై చేసే 10 నిమిషాల ముందు ఫ్రిడ్జ్లో నుండి బయటకు తీసి బాగా కలుపుకొని ఫ్రై కోసమని అటుకుల్ని మిక్సర్లో ఉపయోగించే కార్న్ ఫ్లేక్స్ని వాడుకోవచ్చు. ముందుగా ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని అందులో చికెన్ని అటుకుల్లో ముంచి డీప్ ఫ్రై కోసం ఆయిల్లో వేసుకోవాలి. ఇలా అన్ని చికెన్ పీసెస్ని ఒక్కొక్క దానిని అటుకుల్లో ముంచి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్ని చికెన్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుంటే చికెన్ లోపల వరకు బాగా ఫ్రై అవుతుంది. బాగా ఫ్రై అయిన తర్వాత వాటిల్ని వేరే గిన్నెలోనికి తీసుకోవాలి. అదేవిధంగా అటుకులతో ఎలా చేసుకున్నామో మిక్సర్కి ఉపయోగించే కార్న్ ఫ్లేక్స్ని కూడా చేత్తో క్రష్ చేసుకొని చికెన్కి అద్ది డీప్ ఫ్రై చేసుకోవచ్చు. చికెన్ అంతా ఇదే విధంగా ఫ్రై చేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. ఫ్రై చేసిన తర్వాత ఆయిల్లో కొంచెం అటుకులు మిగిలిపోతాయి, వాటిని కూడా వదలకండి. అవి చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో మాకు కమెంట్ బాక్స్లో కమెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ. Why are you looking at me? You're waiting for something, right? That's over here. This is chicken pakodi with flattened rice and sauce. And this is chicken pakodi with cornflakes and mayonnaise. And I am so excited. I want to eat this one. And I love
this chicken pakodi will be so nice with the mayonnaise. And even guys, my mother is the best to cook chicken pakodi. Please try this, otherwise you'll miss the tasty best recipes. Please try this at your home and it's very easy. Is it tasty, Jenny? Yes! The one with mayonnaise is so good. I want to taste it with this. And guys, follow all the measurements and everything what my mother said. And also, I almost forgot to tell you. I hope you enjoyed this video. Please like, share and subscribe to our channel, JNJ. See you in our next video. Bye-bye. Bye-bye. Until then, we'll enjoy our chicken. Bye-bye.